ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ సీత, నేను ఇలా అడగకూడదు. ఈ ప్రశ్న నిన్ను ఇబ్బంది పెడుతుందని నాకు తెలుసు. అదేం లేదు టీచర్, మీరు నా సొంత మనిషిలా అడిగారు. నువ్వు మరోలా అనుకోవట్లేదు కదా సీత? లేదు టీచర్, అందరి ముందు ఆయన నన్ను ఎంతో అభిమానిస్తారు, ప్రేమిస్తారు. బయట ప్రపంచంలో భర్తగా నాకు ఆయన ఏ లోటు చేయరు. కానీ పడక గదిలో. అర్థమైంది సీత. మీ పెళ్ళి ఇన్ని రోజులైనా మీరెందుకు ఇంకా కలవలేదు? మా పెళ్ళి ఎలా జరిగిందో మీకంతా వివరంగా చెప్పాను కదా టీచర్. ఆయన మొదట చూసింది, ఇష్టపడింది మా అక్క మధుమితను. కానీ అనుకోకుండా అక్క సూర్యబావను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తప్పనిసరి నేను మామని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మహాలక్ష్మి అత్తయ్యకు మామ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నన్ను కోడలిగా ఒప్పుకోలేదు, గడప బయట ఆపేసింది. నేను మొండిగా నిలబడ్డాను. అత్తయ్యను ఎదిరించి ఇంట్లోకి వచ్చాను. అప్పటినుంచి నన్ను బయటికి ఎలా పంపించాలా అని అత్తయ్య ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా మా అక్కను ఇంటికి తీసుకొచ్చి మామతో కలపాలనుకుంది. చావైనా బ్రతుకైనా మామతోనే అని నేను పోరాటం చేస్తున్నాను. మామను నన్ను కలవకుండా అత్తయ్య అడ్డుకట్ట వేసింది. ఆయన అత్తయ్య మాటకు ఎదురు చెప్పరు, అలా అని నాతో కోపంగా ఉండరు, నన్ను ప్రేమగా చూసుకుంటారు. రామ్కు నీపై ఉన్నది ప్రేమ లేక జాలా? జాలైతే ఇన్నాళ్ళు నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు టీచర్. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే ఉండగలుగుతున్నాను. మరి రామ్ మొదట ఇష్టపడింది మీ అక్కనని చెప్పావు? అది నిజమే టీచర్. కానీ ఆయన సంస్కారం చాలా గొప్పది. ఎప్పుడైతే అక్క మనసులో వేరే ఉన్నారు అని తెలిసిందో అప్పుడే మామ తన ఇష్టాన్ని వదిలేసుకున్నాడు. మా అక్కకు బావకు పెళ్లి చేసింది కూడా మామే. ఇప్పుడు మామకు మా అక్క మీద గౌరవం తప్ప వేరే ఫీలింగ్ ఏం లేదు. ఆ విషయం నీకు స్పష్టంగా తెలుసా? రాముడి గురించి సీత కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది టీచర్? ఆ రాముడిలా నా రాముడు కూడా ఏకపత్ని వ్రతుడే. అదృష్టవంతురాలివి సీత, రామ్ లాంటి గొప్ప భర్త నీకు దొరికాడు. మీ విషయంలో నా వల్ల అయ్యే సాయం ఏదైనా ఉంటే చెప్పు, తప్పకుండా చేస్తాను. ఇప్పటికే మీరు నాకెంతో సాయం చేశారు టీచర్. పిలవగానే మా ఇంటికొచ్చారు, నాకు నాట్యం నేర్పించి పోటీలో గెలిపించారు, నా కాపురం నిలబెట్టారు. మా బావను బయటికి తీసుకొచ్చి మా అక్క కాపురాన్ని నిలబెట్టారు. ఇంతకు మించి మిమ్మల్ని ఇంకే సాయం అడగలేను. నువ్వు అడగకపోయినా నీ మంచి కోరి మనిషిగా నాకు బాధ్యత ఉంది సీత. నువ్వు రామ్ బయట ప్రపంచానికి మాత్రమే కాదు, పడగ్గది కూడా భార్యాభర్తలు కావాలి. ఒక అమ్మాయి అబ్బాయి మూడు ముళ్ళు ఏడు అడుగులతో జంట అవుతారు, తొలి రాత్రితో ఒకటవుతారు. అప్పుడే వారి వివాహ బంధం పరిపూర్ణమైనట్టు. ఆ సీతారాములకు కూడా పరిపూర్ణం కావడానికి 14 ఏళ్లు పట్టింది. వనవాసం తర్వాతే వాళ్లు సహవాసం చేశారు. ఇప్పుడిక మీ వంతు, మీ వనవాసం కూడా ముగిసిపోవాలి. నువ్వు రామ్ ఒకటై మీ దాంపత్యం పరిపూర్ణం కావాలి. నేను మాట్లాడతాను. ఆ సీతారాములు ఆదర్శ దంపతులు ఎందుకయ్యారో తెలుసా? కష్ట సుఖాలు కలిసి పంచుకున్నారు, తమ మధ్య మూడో మనిషికి తావివ్వలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుని తోడుగా ఉన్నారు. వారి కథ అంతటితో అయిపోలేదు. లవకుశలను కన్నారు, తమ ప్రేమకు ప్రతిరూపాలను కన్నారు. అలా మీరెప్పుడు పిల్లల్ని కనబోతున్నారు? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? పిల్లల గురించి అడుగుతున్నాను. ఇంకా ఏం ఆలోచించలేదమ్మా. మీరు వయసులో ఉండగానే పిల్లలు పుట్టి పెద్దవాళ్ళైతే బాగుంటుంది కదా.
అది కరెక్టే, కానీ కొన్నాళ్ళు ఆగాలనుకుంటున్నాం. ఇది నీ నిర్ణయమా లేక సీత నిర్ణయమా? అంటే మా పిన్ని చెప్పింది. మీ భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకోవడానికి ఆవిడెవరు బాబు? అలా అడగండి టీచర్, నేను చెప్తుంటే మామకు అర్థం కావడం లేదు. పిల్లల్ని ఇప్పుడే కనాలా లేక తర్వాత కనాలా అన్నది భార్యాభర్తలుగా మీరు నిర్ణయించుకోవాలి, కానీ మీ పిన్ని నిర్ణయించడం ఏంటి బాబు? మా ఇంట్లో ఏదైనా మా పిన్నే నిర్ణయిస్తుంది. అందరం తను చెప్పిన మాటే వింటాం. కానీ ఇది మీ దాంపత్య విషయం బాబు. మీ పెళ్లి జరిగకూడా చాలా రోజులైనట్టుంది. ఇన్ని రోజులు మీరు కలవకపోవడం మంచిది కాదు. దానికో కారణం కూడా ఉందమ్మా. మా పెళ్ళైన కొత్తలోనే పిన్నికి సీతకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఆ పరిస్థితుల్లో పిన్ని నన్ను వెయిట్ చేయమంది. గొడవ మీ పిన్నికి సీత కానీ నీకు సీత కాదుగా. నువ్వు సీత కలవచ్చుగా. చూడు బాబు, ఈ విషయం గురించి నీ మీద ఒత్తిడి చేసే హక్కు అధికారం నాకు లేవు. అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని పెళ్లినాడు ప్రమాణం చేసుంటావు. అంటే ధర్మంలోను డబ్బులోను పడగ్గదిలోను మోక్షంలోను భార్యను వదిలిపెట్టను అని అర్థం. భర్తగా అది నీ బాధ్యత, అలాగే సీత కూడా నీ విషయంలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని అనిపించుకోవాలని ఉంటుంది. సీత నోరు తెరిచి నిన్నడగలేకపోవచ్చు. నీకు అన్ని విధాలా తోడుగా ఉండాల్సిన బాధ్యత సీతకుంది. మీ ఇద్దరి బాధ్యతలు నెరవేరాలంటే మీరు భార్యాభర్తల స్థాయి నుంచి అమ్మా నాన్నల స్థాయికి రావాలి. అప్పుడే మీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు. ఆలోచించు బాబు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.